వెల్కమ్ టు ఎస్కే భంగమా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నిన్నటికి నిన్న అనౌన్స్ చేసిన ఏపీ ఎన్నికల కమిషనర్ని తొలగించే అంశం ప్రక్రియ అయితే జరుగుతుంది అన్నారు. ఇప్పుడు ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అదేవిధంగా ఆ స్థానంలో కొత్త ఏపీ ఎన్నికల కమిషనర్ నియామకం కూడా జరిగింది. ఆయన ఎవరో కాదు, వి కనగరాజన్ గారు, జస్టిస్ అయినా. మరి అసలు ఈ తొలగింపుపై టీడీపీ వారు చేస్తున్న ఆరోపణలో నిజం ఎంత ఉంది, అదేవిధంగా ఈ తొలగింపులో రాజకీయ కోణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వెంకటరెడ్డి గారు నమస్తే. ఏం సార్, మొత్తం మీద టీడీపీ వారు అన్నట్లుగా మొత్తానికి మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తూనే ఆయన తొలగించినట్లుగా తెలుస్తా ఉంది అని అంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి సార్? నవీన్ గారు, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేస్తారు, ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది మీరు కూడా ముందు నుంచి గమనిస్తానే ఉన్నారు కదా. ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేది వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద తల్లాలి, ఉన్నది లేనిది మొత్తం తీసుకుని వచ్చి ఆపాదించాలి, ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ మంచి చేసినా కూడా దాన్ని చెడుగా చిత్రీకరించడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూల మీడియా ముందుగా పూసేసి ఏదో ఒక మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉండేది. దానిలో భాగంగానే ఇది కూడా అనుకోండి, ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచేటట్టుగా ఈరోజు ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తి అర్హతలు అనేది ఎలా ఉండాలి, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఎంత ఉండాలని చెప్పి దానికి నిర్ణయించి ఒక మంచి చట్టాన్ని తీసుకొని వచ్చి మంచి ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చింది. దానికి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపారు. దానిలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారనే వ్యక్తి దానికి అర్హత లేదు కాబట్టి అతను టైం కూడా అయిపోయింది కాబట్టి తప్పుకున్నాడు. దాంట్లో ఈరోజు మనం దాన్ని ఎందుకు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఆపాదిస్తుంది అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఏదైతే చట్టాల్లో కొత్త కొత్త చట్టాలను తీసుకొని రావటం, ఏదైతే కొత్త కొత్త సంస్కరణలు చేపట్టడం, కొన్ని కొత్త కొత్త పథకాలని ఇంట్రొడ్యూస్ చేయటం, అవి మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం విద్య, అదేవిధంగా దిశ చట్టం కావచ్చు, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% నామినేటెడ్ వర్కుల విషయంలో, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, ఇలా ఒకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక స్థానిక సంస్థల 75% ఉద్యోగాలు కావచ్చు, మొన్నటికి మొన్న కూడా ఎన్నికల వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలు దేశంలో ఉన్న మిగిలిన అన్ని రాజకీయ పార్టీలకి ఆదర్శం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం లేని ఎన్నికలు, డబ్బు లేని ఎన్నికలు, ప్రలోభాలకు గురి కాని ఎన్నికలు జరగాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ని తీసుకొని వస్తే, ఎవరైతే అక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా అదే ఊర్లో నివాసం ఉండాలి, ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలి, ప్రజలకు వాళ్ళు సేవ చేసే వ్యక్తులనే మనం ఎన్నుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎవరన్నా ఇలా ప్రలోభాలకు గురి చేసినా మద్యం పంచినట్టు కానీ డబ్బు పంచినట్టు కానీ ప్రూవ్ అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటట్టుగా ఏ విధంగా చట్టాలను తీసుకొని వచ్చారో దానిలో భాగంగానే ఈరోజు ఎన్నికల వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావటం కోసం ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. దానిలో భాగమే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎన్నికల కమిషనర్గా నియమితులైనటువంటి వి కనగరాజు గారు, ఆయన రిటైర్డ్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఆయన హైకోర్టు జడ్జిగా 9 సంవత్సరాల పాటు ఆయన సేవలు అందించి రిటైర్ అయి ఉన్నారు. సో ఆయన ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డారు. దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు, మేము రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు అంతకంటే లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరంతరం మా మీద ఆరోపణలు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గు శరం అనేది లేదు, ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకోవటం కోసం వాళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేమైతే పట్టించుకోం కూడా. మాకు ప్రజలకి ఏ విధంగా మేము మంచి చేయగలిగాం, ఏ విధంగా మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మేము ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయా లేదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బాగున్నారా లేదా, ఇదొక్కటే మేము ఆలోచిస్తాం తప్ప ఈ తెలుగుదేశం పార్టీ చేసే నీచమైన రాజకీయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాత్రం మేము భావిస్తాం. ఓకే సార్, తెలుగు ప్రజానీకానికి తెలిసేటట్టుగా ఇంతకు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఈ ఎన్నికల కమిషనర్ గురించి 2 వ్యాఖ్యలు, అసలు ఆయన గతంలో ఏం చేసేవారు, ఈ జస్టిస్ వి కనగరాజన్ గారి గురించి ఏం చెప్తారు? నవీన్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల కమిషనర్గా నియమించబడినటువంటి వి కనగరాజు గారు, ఆయన అనుభవాలు, ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఇవన్నీ కానీ ఒకసారి మనం ఆలోచిస్తే మద్రాసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో, అంటే
తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఆయన 1973 నుంచే న్యాయవాదిగా ఉన్నారు. 1997 మద్రాసు హైకోర్టుకు సంబంధించి ఆయన జడ్జిగా నియమించబడ్డారు. దాదాపుగా 9 సంవత్సరాల పాటు మద్రాసు హైకోర్టు జడ్జిగా ఆయన ఉన్నారు. అదేవిధంగా ఆయన తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్గా కూడా ఆయన వ్యవహరించారు. ఆయన ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్లు చాలా ఆదర్శంగా కూడా నిలిచాయి. చాలా కొన్ని మార్పులు కూడా శ్రీకారం చుట్టాయని కూడా చెప్పచ్చు. ఎందుకంటే 2000 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురిలో జరిగిన బస్సు దహనం కేసుకు సంబంధించి ఆ రోజున్న అధికార పార్టీ అన్నా డిఎంకేకి సంబంధించిన కార్యకర్తల్ని 3 యావజ్జీవ కారాగార శిక్ష విధించారు ఆయన. అప్పుడు ఆ కేసు చాలా సంచలనం, ఆ తీర్పు కూడా చాలా సంచలనం అని చెప్పచ్చు. తమిళనాడు వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఆ రోజు అధికార పార్టీ వాళ్ళలో ఉన్న కార్యకర్తలకే యావజ్జీవ కారాగార శిక్ష విధించినందుకు. అదేవిధంగా ఆయన విద్యకు సంబంధించి కావచ్చు, బాలికలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఆయన ఇచ్చిన కొన్ని తీర్పులు కూడా చాలా ఆదర్శంగా నిలిచాయి. ఆయనకున్న అపార అనుభవం, న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అపార అనుభవం ఈరోజు మన రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా రావడం కూడా మంచి పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. అంటే రాజకీయాలలో మాట్లాడే వ్యక్తులు ఉంటారు, ప్రధాని రాజకీయం చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉంటారు, వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే రాష్ట్రానికి మంచి జరగటం కోసం, ఎన్నికల వ్యవస్థలో కూడా ఒక మార్పులు తీసుకురావటం కోసం, ఏదైతే హైకోర్టు జడ్జిలుగా రిటైర్ అయిన వాళ్ళని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం, దాన్ని స్వాగతించాలి తప్ప ఇంకేదో దీంట్లో రాజకీయాలు మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన అంశం కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కావాలని తీసేశారా, కక్ష సాధింప, మాకేం అవసరం కక్ష సాధింపు? ఇప్పుడు ఇవాళ కాదా రేపు పొద్దునైనా ఆయన పదవీకాలం అయిపోయింది, ఇంకో సంవత్సరం పోతే అయిపోయింది కదా ఆటోమేటిక్గా, దాని తర్వాత అయినా కొత్త వాళ్ళని వేయాల్సిందే కదా. ఇది ముందు నుంచే మేము ఒక మార్పులు తీసుకురావాలని ఆలోచన ఉన్నాం. దాంట్లో భాగంగా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మేము కొత్త చట్టాలను తీసుకొని రావటం, ఏదైతే మద్యం లేని డబ్బు లేని ఎన్నికలకు సంబంధించి అనుకున్నాం, దాని ప్రకారం చేసాం. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏదైతే ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కూడా తగ్గిద్దామని అది ముందు నుంచి అనుకున్న దాంట్లో భాగమే. ఈలోపే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా వ్యవహరించాడు, ఇంక దాని తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు, కానీ దాని గురించి మార్చామనేది మాత్రం కరెక్ట్ అయిన అంశం కాదు. ఖచ్చితంగా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ ఎన్నికల కమిషనర్కి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరు రాజకీయాలు కూడా చేయొద్దని చెప్తా ఉన్నా, ఇది మీకు సంబంధించిన అంశం కాదు. ఈ ప్రభుత్వం ఒక మంచి డెసిషన్ తీసుకుంది, దాని ప్రకారం దాంట్లో రాజకీయ పార్టీలు మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మీకు దీంట్లో పలానా నష్టం వచ్చిందని చెప్పండి. రమేష్ కుమార్ ఉండటం వల్ల మీకేంటి లాభం అది చెప్పండి, లేకపోతే అది చెప్పాలి కానీ బహిరంగంగా చెప్పకుండా ప్రధాని రాజకీయం చేయడం అనేది మాత్రం కరెక్ట్ అయినది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే నిర్ణయం కూడా మంచి నిర్ణయం అని మాత్రం చెప్తాం.